ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో వైసీపీ వర్సెస్ టీడీపీ సో ఇటువంటి టైంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల నాయకుల పరిస్థితి ఒకటైతే ప్రధానంగా ఉత్తరాంధ్రకు చెందిన నేతల పరిస్థితి ఒక రకంగా ఉంది అంటున్నారు ప్రధానంగా ఉత్తరాంధ్రలో విశాఖలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిందంట వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకే అగమ్య మారింది అనే ప్రచారం అయితే భారీగా జరుగుతోంది దీనికి కారణం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న కీలక నేతలు తీసుకునే నిర్ణయాలు ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెల్లారితే ఏ బ్రేకింగ్ న్యూస్ చూస్తామో ఏ పార్టీ నాయకుడు మన పార్టీ నుంచి గుడ్ బై చెప్పేసి ఉంటాడు అనేది టీవీలు పెట్టుకుని రిమోట్లో ఛానల్స్ మార్చుకుంటూ కూర్చునే పరిస్థితి ఏర్పడింది అనేదే ఇప్పుడు తెర వస్తున్న అంశం ప్రధానంగా ఇక్కడ విశాఖ అంటే ఇటీవల పార్టీ మారబోయే ఎమ్మెల్యేల పేరులో గంటా శ్రీనివాసరావు గారి పేరు ఎప్పటి నుంచో నానుతుంది సో ఇటువంటి నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు గారి విషయంలో ఎందుకు ఇంకా ఆయన సైకిల్ దిగుతారని ప్రచారం జరుగుతున్నా దాన్ని ఖండించకపోగా ఆయన పార్టీ మారకుండా అదే పార్టీలో కంటిన్యూ అవ్వడం అలాగని చెప్పి పార్టీ కూడా ఆయనకి పెద్దగా పెద్దపేట వెయ్యకపోవడం తాజాగా నిజంగా ఆయన పార్టీలో కంటిన్యూ అయ్యేలా ఉంటే ఆయన ఉండాలని అనుకుంటే మన పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి ఆయన కీలక బాధ్యతలు అప్పు చెప్పు ఉండేవారు సమన్వయకర్తలకు సంబంధించి కీలక బాధ్యతలు అప్ చెప్పు ఉండేవారు కానీ అదేం చేయలేదు అంటే ఆయన కూడా పార్టీ మారతారని ఫిక్స్ అయిపోయిందా టీడీపీ అనేది కూడా ఇక్కడ జరుగుతున్న ప్రచారం అయితే ఇక్కడ కొన్ని అంశాలలో కొన్ని డిమాండ్లు మీదకు తీసుకొచ్చే వైసీపీలో చేరిక విషయంలో వెనక్కి తగ్గుతున్నారు గంటా శ్రీనివాసరావు గారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే మొన్నటి వరకు చాలా పథకం ప్రకారమే ముందుకు వెళ్లారు గంటా శ్రీనివాసరావు గారు అనేది అయితే ఇప్పుడు ఎందుకు ఆయన ఆచితూ ఆచితూచి వ్యవహరిస్తున్నారంటే ముందు తమ కుమారుడిని పార్టీలో చేరే ఆలోచన అదే నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే అయితే గనక మంత్రి పదవి ఇస్తాము అనే ఒక హామీ తీసుకొని పార్టీలో చేర్చే ఆలోచనలో ఉన్నారు అనేది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ రేపు వచ్చిన ఎన్నికల్లో ఇప్పుడు రాజీనామా చేసి అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్తులో మళ్ళీ ఎన్నికలు వస్తే అప్పుడు సాధారణ ఎన్నికల్లో విజయం సాధిస్తారా ఏంటి అనేది సో ఇలా గెలిచి ఒకవేళ వస్తే గనక ఆయన రావాలన్నా రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే కనుక ఖచ్చితంగా మంత్రి పదవి హామీ ఇస్తేనే పార్టీ మారుతారనే లింక్ అయితే పెట్టారు అనేది ప్రచారం జరుగుతుంది అందుకు అంగీకరించే విషయంలో ఉత్తరాంధ్రలో ఉన్న ఇద్దరు కీలక నేతలు అడ్డుపడుతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది అందుకే ఆయన చేరిక ఆలస్యం అవుతుందంట కొంతమంది పదే పదే ఎప్పుడు చేరిక ఉంటుంది ఎప్పుడు చేరతారు ఎప్పుడు చేరరు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు గారి చేరికను లైట్ తీసుకోవాల్సింది తప్ప పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు అనేది కూడా చెప్తున్నారు కొంతమంది వైసీపీ శ్రేణులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి